మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమున నామందరికీ శుభాకాంక్షలు రండి పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి మొత్త ఐదవ అధ్యాయము ఇరవై వచ్చిన భాగాన్ని చదువుకున్నాం అక్కడిలా రాయబడి ఉంటుంది శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింప ప్రవేశింపేరని మీతో చెప్పుచున్నాను చాలా సులువుగా ఈ వచ్చిన భాగాన్ని వివరించాలంటే ఆచార సంబంధమైన భక్తి కన్నా మీ భక్తి తీవ్రత అధికముగా లేకపోతే మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపరు అని నేడు మాత్రమే కాదు చాలా కాలంగా అనేక విధాలుగా క్రైస్తవ సమాజాన్ని బలహీనపరుస్తున్న అతిపెద్ద కారణం ఆచార సంబంధమైన భక్తి అపవాది ఒక సాధారణమైన వ్యక్తిని బంధించాలి అంటే అంతగా కష్టపడవలసిన అవసరం లేదు ఎందుకంటే ఆ వ్యక్తి అప్పటికే తనకు తానుగానే అపవాది ఉందనే ఉన్నాడు గనుక కాని ఆత్మీయంగా బలమైన వారిని కాస్త భక్తి గల వారిని అపవాది బంధించాలి అనుకుంటే వాడికి కొంచెం కష్టం అప్పుడు అపవాది ఈ ఆచార సంబంధమైన భక్తిలోనికి వారిని నెమ్మదిగా నడిపిస్తాడు తద్వారా వారిని దేవుని నుండి ముందు వేరు చేసి ఆ తర్వాత బంధిస్తాడు యథార్థమైన భక్తి మనలను రోజు రోజుకి దేవునికి దగ్గర చేస్తుంది ఆచార సంబంధమైన భక్తి మాత్రం దేవుడి నుండి మనలను వేరు చేస్తుంది ఈ సందర్భంలో ఆచార సంబంధమైన భక్తిలో ఉన్నవారు మనం భక్తి చేస్తున్నాం అని అనుకుంటారు కానీ అప్పటికే వారు దేవుని నుండి చాలా దూరం వెళ్లిపోయారు అని గుర్తించలేరు నభ్య స్నేహితులరా గమనించండి ప్రతి సంవత్సరం లాగానే పస్కా పండుగను ఆచరించుటకు మరియా యేసేబులు ఎరుశులేమికి వచ్చారు వారితో బాలుడైన యేసు కూడా వచ్చారు కానీ తిరుగు ప్రయాణంలో మాత్రం ఒక వింత జరిగింది అది ఏమిటంటే మరియా యోసేబులు బాలుడైన యేసును ఎరుశులేములోనే మరిచిపోయారు అవును వాక్యం చెబుతుంది వారు ఏసు లేకుండానే ఇంటికి బయలుదేరారు అని ఎందుకో తెలుసండి లోకాసు వార్త రెండవ అధ్యాయం నలభై రెండవ వచనం ప్రకారం వారు పండుగను ఆచరించుటకై వాడుక చొప్పున వారు ఎరుషులేముకు వెళ్ళిరి అని ఉంది అవును వారు వాడుక చొప్పున ఎరుషులేముకి వెళ్లారు వాడుకు చొప్పున వారు మందిరానికి వెళ్లారు వాడుకు చొప్పున వారు పండగను ఆచరించుటకు వెళ్లారు అంతా వాడుక చొప్పునే ఆ రోజు వారు పొందుకున్నది ఏమిటో తెలుసా అండి దేవుడినే మరిచిపోయారు దేవుడినే విడిచిపెట్టారు దేవుడికే దూరంగా వెళ్లిపోయారు కాని వారు ఏసు తమతోనే ఉన్నాడు అని అనుకుంటున్నారు చాలా దూరం వెళ్లిపోయారు వారు ఇక్కడ ఆనందించవలసిన విషయం ఏమిటంటే వారు గ్రహించారు వారు ఆ తర్వాత గ్రహించారు యేసు తమతో లేడు అని గ్రహించారు వెంటనే ఏసయ్య కొరకు తిరిగి వచ్చారు కాని చాలా మంది నేటి కాలం క్రైస్తవులు ఇంకా గ్రహించలేకున్నారు వారి వారి ఆచార వ్యవహారాలలో సాంప్రదాయాలలో పడిపోయి అస్సలు దేవునికి దూరంగా వెళ్ళిపోయారు కానీ దేవుడు మాతోనే ఉన్నాడు అని వాళ్ళు అనుకుంటారు అంతెందుకండి కొందరికి ఆదివారం నాడు మాత్రమే తాము క్రైస్తవులం అని గుర్తుకొస్తుంది మరికొందరికి డిసెంబర్ ఇరవై ఐదు రోజు మాత్రమే తాము క్రైస్తవులం అని గుర్తుకొస్తుంది మరికొందరికి ఈస్టర్కి నలభై రోజుల ముందు మాత్రమే తాము క్రైస్తవులం అని గుర్తుకొస్తుంది అన్యుల వలె కొన్ని రోజులను ప్రత్యేకపరచడం వారు మాలలు వేసినట్లుగా ఏసుమాలలు వేయటం దేవునికి సంతాప దినాలు ప్రకటించటం తమకు తాము కల్పించుకున్న పండగలను ఆనందించటం మళ్లీ వాటిని అందరిపైన రుద్దటం చేస్తూ ఉంటారు ఇలాంటి వారిని ముందుగానే చూసిన దేవుడు వారి గురించి ముందే వాయించారు ప్రభు ఇలాగ సెలవిచ్చుచున్నాడు యశ గ్రంథం ఇరవై తొమ్మిదవ అధ్యాయం పదమూడు పద్నాలుగు వచనాలు ఈ ప్రజలు నోటి మాటతో నా యొక్కకు వచ్చుచున్నారు పెదవులతో నన్ను ఘనపరుచుచున్నారు కానీ తమ హృదయములను నాకు దూరము చేసుకుని ఉన్నారు వారు నా ఎడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకునినవి కాగా నేను మరలా ఈ జనుల ఎడల ఒక ఆశ్చర్య కార్యము జరిగింతును బహు ఆశ్చర్యంగా జరిగింతును వారి జ్ఞానుల జ్ఞానము వ్యర్థమగును వారి బుద్ధిమంతుల బుద్ధి మరుగైపోవును అని ఆచార సంబంధమైన భక్తి చేసే వారి జ్ఞానుల జ్ఞానము వ్యర్థమగును వారి బుద్ధిమంతుల బుద్ధి మరుగైపోవును అని దేవుడు చెబుతున్నారు పాత నిబంధన కాలంలో దేవుడు ప్రత్యేక దినములను ఏర్పాటు చేసింది వారి వారి పని పాటల్లో ఉన్నవారు ఆ ప్రత్యేకమైన దేవుని రోజునైనా ఆ దేవుని సన్నిధికి ప్రజలు రావాలని ఆయన సన్నిధిలో ఆయన ప్రజలు ఆనందించాలని అంతేకాని ఆచారాల్లో పడిపోయి చివరికి దేవుడినే మర్చిపోవాలని కాదు నా ప్రియ స్నేహితులారా గమనించండి మీకు వాక్యం బాగా తెలుసు నేను గుర్తు చేస్తున్నాను అంతే అపోస్తుల కార్యములు పదమూడవ అధ్యాయంలో పౌలు గారు అద్భుతమైన ఒక ప్రసంగం చేశారు అక్కడ పౌలు గారు అంటారు అపోస్తుల కార్యం పదమూడవ అధ్యాయం ఇరవై ఏడవ వచ్చినం మీరు ప్రతి విశ్రాంతి దినమున చదువుబడుచున్న ప్రవక్తల వచ్చినములైనను గ్రహింపక ఆయనకు శిక్ష విధించుట చేత ఆ వచ్చినములను నెరవేర్చిరి అని వారు ప్రతి విశ్రాంతి దినమున ప్రవక్తల వచ్చినములు చదువుతూ కూడా ఆ ప్రవక్తల వచ్చినాలను నెరవేరుస్తున్న ఏసే దేవుని కుమారుడని గ్రహించలేకపోయారట అలా ఆచార సంబంధమైన భక్తికి అలవాటు పడిపోయిన ఆ కాలం నాటి శాస్త్రుల పరిసయుల మత నాయకుల మరియు ప్రజల జ్ఞానము బుద్ధి నిద్రలోకి వెళ్ళిపోయింది ఏసుని వారు చూడలేకపోయారు ప్రతి విశ్రాంతి దినమున ప్రవక్తల వచ్చినములు చదువుతూ కూడా వారు ఏసుని చూడలేకపోయారు ఆచార సంబంధమైన భక్తికి అలవాటు పడిపోయి వారు ఏసు దేవుడినే మరిచిపోయారు ఏసు దేవుడినే విడిచిపెట్టారు ఏసు దేవుడికే దూరంగా వెళ్ళిపోయారు అవును శ్రమల దినాల కాలాల్లో మనమున్నాం గమనించండి శ్రమల దినాలలో ప్రత్యేకమైనటువంటి క్రైస్తవులు పుట్టుకొస్తూ ఉంటారు నిలబట్టే క్రైస్తవులు అంటారు వీరిని వీరేం చేస్తారంటే శ్రమల దినాల మొదటి రోజు క్రైస్తవునిగా పుడతారు అలాగే ఈస్టర్ రోజు తర్వాత క్రైస్తవునిగా చనిపోతారనమాట వీరికి ఈ నలభై దినాలు ఈ యాభై దినాలు ఈ అరవై దినాలే ప్రత్యేకమైనవి ఈ యాభై దినాలే ప్రార్థన చేస్తారు ఈ యాభై దినాలే ఉపవాసం ఉంటారు ఈ యాభై దినాలే భక్తిగా ఉంటారు ఈ యాభై దినాలే నిష్ఠగా ఉంటారు ఆచారంగా బ్రతికేస్తూ ఉంటారు ఆ తర్వాత తమ జీవితం జీవిస్తూ ఉంటారు గమనించండి మీరు శ్రమల దినాలను ఆత్మీయంగా జరుపుకోండి దేవునికి మహిమకరంగా జరుపుకోండి ప్రతిరోజు కూడా దేవుని సిలువ ధ్యానాలను ధ్యానించండి వాక్యాన్ని పఠించండి ప్రార్థనలో గడపండి ఉపవాసాన్ని సాధన చేయండి కానీ ఈ నలభై దినాలలోనే ఈ యాభై దినాలతోనే ఈ అరవై దినాలతోనే మీరు ఆగిపోకూడదండి ఆ ముందు రోజుల్లో కూడా మీ భవిష్యత్తు రోజుల్లో కూడా మీ జీవితాంతం కూడా ఎలాంటి నిష్టతో కూడిన భక్తి ఎలాంటి రోషంతో కూడిన భక్తి ఎలాంటి ప్రార్థన అనుభవాలు ఎలాంటి బైబిల్ ధ్యానాలు మీరు రోజూ చేయగలగాలి మీరు ప్రతి దినము చేయగలగాలి అప్పుడే దేవునికి మహిమ లేదంటే మీరు కూడా ఆచార సంబంధమైన భక్తి పరులతో సమానం నా పే స్నేహితులరా గమనించండి దేవుడు మన నుండి ప్రత్యేకంగా ఏమీ కోరుకోవటం లేదండి ఒకటి తప్ప మార్క్స్ వార్త పన్నెండవ అధ్యాయం ముప్పై ముప్పై ఒకటో వచ్చినం ఓ ఇజ్రాయెలు వినుము మన దేవుడైన ప్రభు అద్వితీయ ప్రభు నీవు నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను నీ పూర్ణ వివేకముతోను నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువును నది ప్రధానమైన ఆజ్ఞ రెండవది నీవు నిన్ను వలె నీ పురుగు నన్ను నది రెండవ ఆజ్ఞ వీటి కంటే వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరేదియు లేదు మన దేవుడు ప్రత్యేకంగా మన నుంచి ఏవేవో ఆశించటం లేదండి అన్యులు వారి వారి మందిరానికి వెళ్తున్నప్పుడు కొన్ని వస్తువులు తీసుకెళ్తూ ఉంటారు పువ్వులు కొబ్బరికాయలు సాంబ్రాణి దీపాలు నూనె ఇలాంటివి తీసుకెళ్తూ ఉంటారు కానీ నీ దేవుడు అలాంటివేమి ఆశించటం లేదండి అలాంటి వాటితో నువ్వు నా దగ్గరికి రావాలి అని ఆయన కోరుకోవటం లేదు ఆయన కోరుకుంటుంది ఏంటో తెలుసా అండి నీవు నీ మనస్సును తీసుకువెళ్ళాలి ఆయన దగ్గరికి నువ్వేం చేయాలో తెలుసా నీ మనస్సును ఆయన దగ్గరికి తీసుకువెళ్ళాలి ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత నువ్వేం చేయాలో తెలుసా కొబ్బరికాయలు పగల కొట్టడం కాదు నీ హృదయాన్ని పగల కొట్టుకోవాలి నీ హృదయాన్ని ఆయన ముందు పగలగొట్టుకోవాలి నువ్వు సాంబ్రాన్ని తీసుకువెళ్ళి ఆయనకి దూపం వేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు నీ సాక్ష్యమనే సుగంధ పరిమళాలను ఆయన ముందు నువ్వు ఉంచాలి ఆయన నీకు ప్రత్యేకమైన ఆజ్ఞలు ఇవ్వటం లేదండి ఆయన కోరుకుంటున్నారు నువ్వు నన్ను ప్రేమించు సంపూర్ణంగా ప్రేమించు నీ మనసుతో నన్ను ప్రేమించు నీ ఆత్మతో నన్ను ప్రేమించు నీ శక్తి సామర్థ్యాలు నువ్వెంతవరకు అయితే నన్ను ప్రేమించగలవో అంత సంపూర్ణముగా నువ్వు నన్ను ప్రేమించాలి అంతేకాదు నేను ఇష్టపడి నా పోలికగా చేసుకున్నానే నీతో పాటు నా పోలికగా చేసుకున్నానే నీ పొరుగువారు ఆ పొరుగు వారిని నువ్వు ప్రేమించాలి ఇంతేనండి ఆయన కోరుకుంటుంది మనం ఆయన్ని సంపూర్ణంగా ప్రేమించాలని ఆయన కోరుకుంటున్నాడు మన తోటి వారిని మనం ప్రేమించాలని ఆయన కోరుకుంటున్నాడండి అంతకు మించిన ఆజ్ఞ ఇంకా ఏమీ లేదు ఈ ఆచార సంబంధమైన విధి విధానాలు కట్టుబాట్లు మనుష్యులు కల్పించుకున్నారు అంతే నేడు క్రైస్తవ సమాజం నేర్చుకోవలసింది కొత్త కొత్త విధానాల్లో భక్తి ఎలా చేయాలో అని కాదండి మనం మరిచిపోయి మరియు దేవుడు చేయమన్న భక్తిని తిరిగి నేర్చుకోవటం గమనించండి మొదటి రోజు పుట్టి ఈస్టర్ తర్వాత రోజు చనిపోయే క్రైస్తవునిగా నువ్వు ఉండటానికి వీల్లేదండి నేడు క్రైస్తవ సమాజం నేర్చుకోవాల్సింది కొత్త కొత్త విధానాల్లో భక్తి ఎలా చేయాలా అని కాదండి మనం మర్చిపోయిన మరియు దేవుడు చెయ్యమన్న భక్తిని తిరిగి నేర్చుకోవటం దేవుడు మిమ్మల్ని దీవించునుగాక